కుటుంబంలో ఉన్న ఆడపిల్లల రెస్పెక్ట్ ని కాపాడడానికి వాళ్ళ డిగ్నిటీని కాపాడడానికి మళ్ళీ రివైవ్ చేసి సభ్యులను కూడా ఒక 13 మంది మెంబర్స్ ని చేసాం. ఇందులో ఒక హైకోర్టు జస్టిస్, ఐఏఎస్, ఐపిఎస్ కూడా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యం మేబీ ఇది ఫస్ట్ చేయాల్సింది ఆకలి అన్న పాయింట్ మా సభ్యులకి ఉండకూడదని చెప్పేసి ఎవరైనా సరే, అంటే ఈ మధ్య పాండమిక్లో తెలుసు మీకు అందరూ ఆ గ్రాసరీస్ అవన్నీ ఇవ్వటం జరిగింది. ఎవరైనా మాకి ఫోన్ చేసి నాకు మా కుటుంబం ఆకలితో ఉన్నాము అని ఫోన్ చేయగానే 2 గంటల్లో ఆ నెలకి సరిపడా సరుకులన్నీ వాళ్ళ ఇంటికి వెళ్తాయి, పబ్లిసిటీ లేకుండా, ఎక్సెప్ట్ ఈసీ కమిటీ. ఇవన్నీ అనుకున్నాం. నేను ఒక 3-4 అవర్స్ బ్యాకే నేను అందరికీ గ్రూప్లలో పెట్టాను, బట్ నేను విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. ఆ కారణాలు కానీ ఇంకా డీటెయిల్స్ కానీ నేను రేపు ఎల్లుండి చెప్దామని అనుకుంటున్నాను. బలమైన కారణం ఉందంటే ఉంది. కారణం ఏంటంటే నాకు రాముడు కళ్ళలోకి వచ్చాడు. ఏది మేనిఫెస్టో ఇచ్చేసిన తర్వాత నేను అయినా నీకు ప్రెసిడెంట్షిప్ కావాలా లేకపోతే సభ్యుల సంక్షేమం కావాలా అని అడిగాను. మీకు గుర్తుంది లేదా ఆల్మోస్ట్ అలా అన్ని ఛానల్స్కి నేను ఒక నెల క్రితమే చెప్పాను, మీరు ఎట్లా గెలుస్తారు, పవర్ ఏముందంటే నాకు రాముడు ఉన్నాడు, నాకు ఈజీగా గెలుస్తానని చెప్పి చాలా ఆ ఇన్సెన్సెస్ మీకు అందరికీ ఉన్నాయి. మేబీ ఐ థింక్ ఆ వీడియోస్ కట్ చేసి మళ్ళీ దీంతో పాటు వేయచ్చు. ఆయన అడిగారు ప్రెసిడెంట్షిప్ కావాలా సభ్యుల సంక్షేమం కావాలా. నేను క్లియర్గా చెప్పాను ప్రెసిడెంట్ సభ్యుల సంక్షేమం కోసమే కదా నేను ప్రెసిడెంట్ కావాలనుకున్నాను. రెండు కుదరదు, రెండిట్లో ఏదో ఒకటి అన్నారు. అయితే ప్రెసిడెంట్ నేను ఉండక్కర్లేదు అనుకున్నాను ముందు నుంచే కూడా, సభ్యుల సంక్షేమం అయితే చాలని చెప్పి సభ్యుల సంక్షేమమే కావాలి అన్నారు. అయితే నువ్వు వెళ్ళి విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేసుకున్నాను విత్డ్రా చేసుకున్నాను. ఇప్పుడు సభ్యుల సంక్షేమం కోసమే నేను చేస్తాను. దెన్ మిత్రులు చెప్పారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి సపోర్ట్ చేయట్లా, ఖచ్చితంగా సపోర్ట్ చేయట్లా. యాజ్ ఆఫ్ నౌ నేను ఇండిపెండెంట్గా సభ్యుల సంక్షేమం కోసం మాత్రమే ఏదైతే నా మేనిఫెస్టో ఉందో దానికోసం ఫైట్ చేస్తున్నాను, వాళ్ళని అవేర్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీవన్. నాకు ప్రాబ్లమ్ అదే చెప్పాను మీకు ముందు ఫస్ట్ జరిగింది. నేను చెప్పేసాను ఆయన అన్న ఆయన రాముడు 2 నెలల నుంచి ఉన్నాను నా వెనకాల, సరే చేసుకోపో అంటున్నాడు కదా అనుకున్నాను. టక్మని మేనిఫెస్టో మీకు పంపించాను 2-3 అవర్స్ బ్యాక్. ఆయన వచ్చాడు, వచ్చి ఈ క్వశ్చన్ అడిగాడు. సో ప్రెసిడెంట్షిప్ కంటే నాకు సభ్యుల సంక్షేమం ముఖ్యం అని చెప్పేసి నేను అది అనుకున్నాను. ఖచ్చితంగా సభ్యుల సంక్షేమం ఈసారి మీరు యూ మార్క్ మై వర్డ్స్, 3 నెలల లోపల, అంతేందుకు నేను చెప్పా కదా అండ్ మాలో ఉన్న డబ్బు ముట్టుకోకుండా వీళ్ళందరినీ డబ్బులు ఇవ్వమకుండా, వెరీ ఇంపార్టెంట్ థింగ్. 30 మంది పెన్షనర్స్ ఉన్నారు కదా, 30 మందిని అడాప్ట్ చేసుకోవటానికి సొసైటీ నుంచి జనాలు వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు నా ఫ్రెండ్స్. అలాగే ఆ రిజల్యూషన్ పాస్ చేయడానికి ఒక 50 మందిని అపాయింట్ చేయాలని ఉంది, అపాయింట్ చేసామని ఉంది. ఆ 50 మందిని అపాయింట్ చేసాం, ఆ పేర్లు మీతో షేర్ చేసుకోవాలి. దెన్ రూపాయి మనము ఆర్టిస్టుల దగ్గర నుంచి కూడా కలెక్ట్ చేసుకోకుండా, ఈవెంట్లు చేయకుండా ఎట్లా వస్తాయంటే సొసైటీ డిసైడ్ మమ్మల్ని ఇంతకాలం మీరు ఎంటర్టైన్ చేశారు కదా, మీరంటే బోల్డ్ అంత గౌరవం ఉంది, మీ బాధ్యత మేము తీసుకుంటాం, ఎవ్వరు కూడా కంటతడి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆకలి అనాల్సిన అవసరం లేదు, అనారోగ్యం అని అడగాల్సిన అవసరం లేదు అన్నారు. నాకు ఐ వాజ్ రియల్లీ థ్రిల్డ్ అబౌట్ ఇవన్నీ కనుక జరిగితే ఖచ్చితంగా నాకు నేను ప్రెసిడెంట్గా ఉండాల్సిన అవసరమే లేదు కదా. అది అందుకోసం ఇప్పుడు ఒకటి పోటీలో లేకపోయినా కూడా గత 10 ఏళ్ల నుంచి అదే నేను ఖచ్చితంగా గత 10 సంవత్సరాల నుంచి ఈ మధ్య ఈ గొడవలతో ఇవన్నీ కాగితాలన్నీ తీస్తే బయటపడింది. ఈ విషయం నాకు తెలుసుంటే అసలు గత 10 ఏళ్ల నుంచే ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయట్లేదు అని నేను అడిగేవాడిని. ఆ ఇంప్లిమెంట్ కనుక చేసి ఉండుంటే అసలు ఈ గొడవలు ఇంత ఈ ఎవరికి మేనిఫెస్టోకి అవకాశం ఉండేది కాదు. మేనిఫెస్టో ఏంటంటే అద్భుతం ఉంది, కరోనాలో మన మూవీ ఆర్టిస్టులే వాళ్ళు ఇంకా జనాలకి ఇచ్చే అవకాశం ఉంటుంది. మనము మనకి మన వాళ్ళకి గ్రాసరీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉండేది కాదు, హెల్త్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదు. సో అందుకోసం అని ఇప్పుడు మన 10 మినిట్లు అంతేందుకే అండి, మీరు చూస్తున్నారు మొత్తం ప్యానెల్ ఉంటే తప్ప పనిచేయలేమని. ఎందుకు మరి నేను ఒక్కడిని ఎట్లా పనిచేద్దామనుకుని దిగాను? ఎవరైనా కానీ ఒకసారి ఎన్నికైన తర్వాత ఆ ఎన్నికైన కమిటీ 26 మంది కూడా అఫీషియల్గా ఎవరికి ఎవరు ఓట్లు వేశారని కాకుండా మాని ప్రాతినిధ్యం వహించడానికి ఈ దేశం మొత్తంలో ఇంత అద్భుతమైన అసోసియేషన్ ఉంది. విఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎంటైర్ 950 మెంబర్స్ అని చెప్పగలిగిన ధైర్యం ఆలోచన వాళ్ళకి ఉండాలి కదా. నన్ను ఈయన పని చేయనీయట్లేదు, ఆయన పని చేయనీయట్లేదు, ఎట్లా ఉంటుంది?
దట్స్ నాట్ కరెక్ట్. సో అందుకని పదవిలో ఉండాల్సిన అవసరం లేదు, క్వశ్చన్ చేస్తే సరిపోతుంది. ఆ క్వశ్చనింగ్కి కావాల్సిన ఎక్సర్సైజ్ చేశాను, అంత వనరులు సమకూర్చాను. ఇన్ఫ్యాక్ట్ జనాలు ఉన్నారు, గత 2 నెలల నుంచి వార్ రూమ్ అంతా క్రియేట్ చేసి ఒక 60 మంది దీని వెనకాల పనిచేస్తూ ఉన్నారు. ఇది నేను ఎక్స్టెండ్ చేస్తాను. హూఎవర్ విన్స్, ఎవరు గెలిచినా సరే నేను సభ్యుల సంక్షేమం కోసం ఉంటాను. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడున్న 2 ప్యానల్స్ చేస్తున్నాం, మేము ఇద్దరే కలిసి ఇద్దరే ఉన్నారు పోటీలో, 2 ప్యానల్స్ ఉన్నాయి, వీళ్ళు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు సీనియర్ సభ్యుడిగా? నాకు అసలు ఆ ఆలోచనే లేదు. అందరు అంటున్నారు కదా గమ్మత్, మీరు అన్నట్టుగా సభ్యులు గెలుస్తారు, సభ్యులు గెలుస్తారు, సభ్యులు గెలిచేశారు. నా విత్డ్రాయల్తోటి సభ్యులు, మా సభ్యులు గెలిచారు. మా గెలిచింది, మా అద్భుతంగా ఉంటుంది, మా పచ్చగా ఉంటుంది, అది ఇవాళ నా విత్డ్రాయల్కి సంకేతం. చేయండి యాజ్ ఆఫ్ టుడే నన్, ఎవరికి సపోర్ట్ చేయండి, చాలా క్లియర్గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది సభ్యులు అది ఏదంటే జీవిత గారు బీజేపీ అందులో ఉన్నారు, ఈయన బాబుమోహన్ ఇందులో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు కళ్యాణ్ గారు, ఇక్కడ ఉన్నారు లెఫ్టిస్ట్ ఉన్నారు, విష్ణుబాబు రాజకీయాలు అక్కర్లేదండి, చాలా క్లారిటీతో క్లియర్గా చెప్పారు కదా. సో మనకి కూడా క్లారిటీ ఉండాలి. ఇది మా ఈ 950 మంది యాజ్ ఆఫ్ నౌ నథింగ్ ఈజ్ దేర్, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ వన్. ఉంది విజయశాంతి లాంటి పెద్ద సీనియర్ రెడ్డి కూడా మీకు సపోర్ట్ చేశారు ట్విట్టర్ వేదికగా. అవును, మీరు సడన్ గా మీరు విత్డ్రా అవుతే వాళ్ళందరూ కూడా షేమ్ అయినట్టు పరిస్థితి చెప్తా. మంచి మంచి పాయింట్. సభ్యత్వం లేని విజయశాంతి గారు సపోర్ట్ చేశారు, దాంతో కలర్ వచ్చింది. అవును, నేను రేపు ఎల్లుండి కూర్చుందాం అంటే ఇవాడే మాట్లాడే, అదే డేంజర్ మీతో జర్నలిస్ట్ మిత్రులతో. సో ఆవిడ సభ్యత్వం లేదు, సభ్యత్వం లేని సపోర్ట్ చేశారు. మిగతా ఎవరు సపోర్ట్ చేయలేదు కదా నన్ను. ఇన్ఫ్యాక్ట్ నోబడీ సపోర్టెడ్ ఈవెన్ టిల్ దేట్. అందుకని రాజకీయాలు లేవు అని అనుకున్నాం ఈ రోజు దాకా. మరి ఎలా ఏది ఎట్లా టర్న్ అవుతుందో తెలియట్లేదు కదా పరిస్థితులు. మరి అల్టిమేట్గా సభ్యుల సంక్షేమం అది అచీవ్ చేస్తున్నాం, ఈవెన్ బిఫోర్ ఎలక్షన్సే అది తెలుస్తుంది మనకి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.